ఏది రండి పైకాపురం ఏరియాలో డంపింగ్ యార్డ్ ఎప్పటి నుంచో ఉంది, దీన్ని తరలిస్తామని చెప్పని ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ల్యాండ్ కేటాయించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి చంద్రబాబు ఇక్కడికి వచ్చి ఎన్నికల వాగ్దానంలో కూడా ఇక్కడ నుంచి డంపింగ్ యార్డ్ తరలిస్తామని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే ఎక్కడికక్కడ టన్నుల టన్నుల కొద్ది చెత్త ఇక్కడ డంపింగ్ చేస్తున్నారు. నగర శివారు నగర మధ్యలో డంపింగ్ చేస్తున్నారు. ఇది కప్పిపుచ్చడానికి అని చెప్పని ఈ మధ్యకాలంలో మొత్తం అంతా తగలు పెడతామని చూశారు. అది దానివల్ల పొగ వచ్చి కొంత ఎంతోమంది ఇక్కడ ఇంచుమించు లక్ష మంది పైన ఉంటున్నారు. లక్ష మంది పైన ఇబ్బంది పడుతున్నా సరే చాలా పట్టించుకునే పరిస్థితి. మొన్న ఈ మధ్యకాలంలో తీసుకొచ్చి కొంత మట్టి వేయటం జరిగింది. మట్టి వేసిన తర్వాత ఏదో పని చేసామని చెప్పిన మాయమాటలు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే వేరే రకంగా ఉంది. ఓ పక్కన ఇక్కడే ఇల్లు గవర్నమెంట్ ఇల్లు కడతా ఉన్నారు. ఆ గవర్నమెంట్ ఇల్లు మధ్యలోనే ఒకసారి చూస్తే మీ అందరూ చూస్తే కూడా కనిపిస్తుంది అక్కడే డంపింగ్ చేస్తున్నారు. అంటే ప్రజలందరినీ చెత్త మధ్యలో ఉండమని చెప్పాను. రాజధాని అని చెప్పంటే ఒక ఆదర్శ రాజధాని అని చెప్పంటే ఇదా అని చెప్పని కూడా మేము తెలుగుదేశం వాళ్ళని అడుగుతున్నాం. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఎంతసేపు ఒక ఆర్భాటం లాగా బ్యానర్ కట్టించుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి అయిపోయింది పని అయిపోయింది అని చెప్పని అన్నీ చేస్తామని చెప్పని ప్రజలు బతు పెడుతున్నారు. ఇక్కడ ఉన్న ప్రాంతం మాత్రం మేము ఎటువంటి చెప్తున్నాం, త్వరలో చేయకపోతే మాత్రం ఉద్యమం కార్యక్రమం చేపట్టాల్సి వస్తుంది. మాట్లాడలేదు.